ద్వాదశ రాశి ఫలములలో భాగంగా వృషభ రాశి. వృషభ రాశి వారికి జూలై మాసంలో ఎటువంటి అనుకూల ప్రతికూల అంశాలు ఉన్నాయి, వీరికి ఫలితములు ఎలా ఉన్నాయనేది ఒకసారి మనం గోచారంగా చూసుకుంటే శుభాశుభ మిశ్రమంగా కనిపిస్తోంది. వీరికి ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు, ఏదో రకంగా ధనం చేతికందటం, అనుకున్న అవసరాలు తీరటానికి కావలసినటువంటి ధనాన్ని వీరు సమృద్ధిగా వీరి దగ్గర ఉంచుకోవటం జరుగుతున్నప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి భంగములు కనిపిస్తూ ఉన్నాయి. అనారోగ్య సూచన తెలుస్తుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొనే మాసంగా చెప్పాలి. నేత్ర శిరోబాధలు, ఉదర సంబంధమైనటువంటి ఇబ్బందులు, అలాగే ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు మిమ్మల్ని కాస్త ఎక్కువగా ఆందోళనకు గురి చేస్తాయి, ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ చికాకులో మాటామాట పెరగటం, ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం, ఇరుగు పొరుగు వారితో కానీ బంధుమిత్రులతో కానీ గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే అనుకున్నటువంటి అన్ని కార్యాల్లో ఏదో రకమైన ఆటంకాలు ఎదురవ్వటం, ఇరుగు పొరుగు వారితో వచ్చేటువంటి మాటామాట పట్టింపుల వల్ల మీరు అనుకోని మాటని తూలటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవ్వటం, అనర్థాలకు దారి చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి మాట్లాడేటప్పుడు. అలాగే ఈ రాశివారు కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే ఈ మాసంలో వాయిదా వేసుకోవటం మంచిది, ఎందుకంటే అనుకూలమైనటువంటి సమయం కాదు కాబట్టి ప్రతికూలమైన ఫలితం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అలాగే రాజకీయ నాయకులతో, పెద్దవారితో ఏర్పడినటువంటి పలుకుబడిని ఈ మాసంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వపరంగా మీకు జరిగేటువంటి లబ్ధి కానీ, ప్రభుత్వపరంగా మీకు అయ్యేటువంటి పనులు కానీ ఈ మాసంలో కొద్దిగా కుంటుపడతాయి, అంత అనుకూలమైనటువంటి స్థితిని మీకు అందించవు. దాన్ని గమనించి కొంత సహనం వహించి తర్వాత ప్రయత్నం చేస్తే మీకు ఆ కార్యములు సిద్ధించేటువంటి అవకాశం ఉంది. అలానే తొందరపడి ప్రయత్నం చేస్తే మాత్రం ఈ మాసంలో మీరు ఆ ఉన్న పలుకుబడిని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మీకు దగ్గరైనటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పెద్దవారు, వారిని కూడా దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంది, కాబట్టి గమనించాలి. ముఖ్యంగా చూసుకుంటే ఈ మాసంలో ఆర్థిక పరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా కొంత చికాకులు కనిపిస్తూ ఉన్నాయి, ఆరోగ్యపరంగా చాలా వరకు ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి మాసంగా కూడా చెప్పాలి. కాబట్టి మొత్తం మీద ఈ రాశివారు ఈ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ వహించాలి. ఇరుగు పొరుగు వారితో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని, అలాగే బంధుమిత్రులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. మిత్రులతో కూడా వైరం ఏర్పడేటువంటి అవకాశం ఉంది, దాన్ని అక్కడి దాకా తీసుకురాకుండా మీరు చాలా జాగరూకతతో వ్యవహరించాలి. అలా వ్యవహరించి మొత్తం మీద ఈ మాసంలో ఉన్నటువంటి ప్రతికూలతల నుంచి బయటపడేందుకు మీరు కాలభైరవ దేవతారాధన చేయండి, కాలభైరవ స్వామివారిని దర్శించండి. ఆ కాలభైరవ స్వామివారి చక్కగా అష్టకం కానీ, కాలభైరవ అష్టకం ఉంటుంది, ఆ అష్టకాన్ని పారాయణ చేయండి. శత్రుత్వం ఏదైతే ఉంటుందో, అంటే మీకు వ్యతిరిక్తమైనటువంటి ఫలితములు ఎదురయ్యేటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో, ఆ సందర్భంలో మీరు చేసేటువంటి ఆరాధన చాలా చక్కగా ఉపయోగపడి మీకు ప్రతికూలమైనటువంటి అంశములను జాగ్రత్తగా పక్కకు జరిపి అనుకూలత వైపు మీరు ముందుకు అడుగు వేసేలా చేస్తుంది. అలా ప్రతికూల నుంచి బయటపడి అనుకూలం వైపుకు వెళ్ళవలసిందిగా వృషభరాశి వారికి తెలియపరుస్తూ వృషభరాశి సంపూర్ణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.